విశ్వాసం ఎక్కువంటారు. తనకు ఒక్క పూట ఆహారం పెట్టిన వారి ఇంటికి కాపలా కాస్తుంది. ఇక పెంపుడు సునకాలైతే ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోవటమే కాదు, యజమాని ప్రాణాలకు తన ప్రాణాలని అడ్డేస్తుంది. కుక్క విశ్వాసానికి ఇప్పటికే అనేక సంఘటనలు చూసాం. తాజాగా మరో వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ శునకం తన యజమాని కోసం ఆరాటపడుతోంది. అతని పాదానికి ఏదో బలమైన దెబ్బ తగిలినట్లుగా అర్థమవుతోంది. నొప్పి నుంచి ఉపశమనం కోసం అతడు కాపడం పెట్టుకోవటం, మర్దనా చేయటం వంటివి చేస్తున్నాడు. అయితే ఇదంతా ఆ కుక్క పక్కనే ఉండి గమనిస్తోంది. అతడు కాలినొప్పితో పడుతున్న బాధను ఆ నోర్లేని శునకం అర్థం చేసుకుంది. అందుకే తన పక్కనే కూర్చుని యజమానికి సేవలు చేస్తోంది. దెబ్బ తగిలిన యజమాని కాలిని కుక్క తన నాలుకతో నాకుతోంది. ఆ తర్వాత నొప్పిగా ఉన్న అతని కాలుపై వెచ్చగా ఉండేందుకు ఆ కుక్క తన మెడను వాల్చి పడుకుంటుంది. ఇదంతా వీడియో తీసిన ఆ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దాంతో ఈ ఘటన వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు కుక్క విశ్వాసానికి ఫిదా అవుతున్నారు. భిన్నమైన కామెంట్లతో కుక్కను పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు.